వెట్రివేలు మురుగన కరోహర. ఇవాళ నేను తయారు చేస్తున్నటువంటి వంటకం ఏంటంటేనో అత్తిసర పడేస్తానండి. అత్తిసర ఉడికింది, పొడి పళ్ళు అడుతూ వచ్చేసింది. పాత్రాలంకరణ మామూలు మీకు తెలిసిన విషయం ఏదో. దాంతోపాటు ఏంటంటే ఇంకో అన్నం వండుకునేప్పుడు ఎప్పుడైనా పక్కన తడిగని పెట్టుకోండి, నీళ్ళు చేయి తుడుచుకోవడానికి కంటి చేయి. మినప్పప్పు కారం పెట్టినటువంటి కూర దొండకాయ కూర అనమాట. ఇదిగో నీళ్ళమూత. నీళ్ళమూత అంటే ఏమిటని అడిగారు కదూ. ఇదిగో నీళ్లు వేసి చూసారా, ఇలాగా ఆవిరి పడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆవిరి నీళ్లు పడుతూ ఉంటాయి. ఇదిగో చూసారు, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది. దీన్ని నీళ్ళమూత అంటారనమాట. మిగతా కూరలు ఉన్నాయి, వంకాయ, బంగాళదుంపలు, టమాటాలు, పచ్చరు, దానికన్నా తర్వాత చూద్దాం. ఈ మినప్పప్పు కారం పెట్టినటువంటి కూరకి దొండకాయలు చీలికలుగా తరుక్కోవాలి. కాస్త పండుబాటం ఉన్నా నష్టమేహిల్లు దొండకాయలు. ఎప్పుడుకంటే పండుబాటం పనికిరాదు, కానీ దొండకాయ ఈ కూరకు బాగానే వస్తుంది. పండుబాటం ఉన్నా ఏముంది, ఇంత ఛాయ మినప్పప్పు, అంతే జీలకర్ర, ఓ ఇంగు పెసర ఖచ్చితంగా ఉండాలి. ఇంగు లేకపోతే లాభం లేదు. ఇంగు ఈ మాత్రం ఇంగువ, ఎండిమిరపకాయలు దోరగా వేయించేసుకుని తెల్లారిన తర్వాత మిక్సీలో పడేసేసి గుండె కొట్టేసేసి ఈ దొండకాయలు 30% మగ్గిపోయిన తర్వాత అప్పుడు వేసుకోండి ఉప్పు పసుపును. చింతపండు అక్కల అయిందా? అయిపోయిన తర్వాత ఈ ఆడుకున్న కారం ఉంది కదా, మినప్పప్పు కారం, ఇందులో పడేసేసి ఒక నూనె చుక్క తగిలించేసేసి ఇంకా 40% మగ్గించండి. ఒకసారి రుచి చూసుకోండి, అయితే కొయ్యతలు కలుపుకోండి. ఇంటే వేడివేడి అన్నంలోకి చపాతీలు, పూరీలు, పుల్కాల్లోకి ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. నీళ్లు పెట్టి ఉడికించుకునే దానికంటే నీళ్ళ మూత పెట్టుకుంటే బహుశ్రేష్టం, ఉత్తమంగా ఉంటుంది కూర. చేసుకోండి పట్టు.